కీర్తన టీవీ చూస్తారా అండి? చూస్తున్నామండి. మాకు కీర్తన ఛానల్ వస్తుందండి డైలీ. ఇక్కడ మెసేజ్ అండ్ పాటలు కూడా, దేవుని పాటలు చాలా దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉన్నాయండి. అండ్ చాలా దీవించబడుతున్నారు, మంచి మెసేజ్ వస్తుందండి. చాలామంది దైవ సేవకులు అందులో వాక్యం అన్ని అందిస్తూ ఉన్నారు, చాలా దీవెనకరంగా ఉందండి. కీర్తన టీవీ చూస్తున్నారా అండి? దాని గురించి మీ అభిప్రాయం. మరి దేవుని నేమ పరిశుద్ధ నామము స్తోత్రములు. మరి గత కొంతకాలముగా మేము కీర్తన టీవీ చూస్తున్నామండి. అంతకుముందైతే మా యొక్క పేటలో కానీ మా యొక్క గ్రామంలో కానీ ఇటువంటి సువార్త ఛానల్స్ ఎటువంటివి వచ్చేవి కాదు. కీర్తన టీవీ వచ్చిన కాంచి మొదట మాకు కూడా మా కేబుల్ నెట్వర్క్లో రాలేదు. తర్వాత మరి తెలుసుకొని అనేక మంది ద్వారా మేము కీర్తన టీవీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము. మరి కీర్తన టీవీ వచ్చిన కాంచి ప్రతి రోజు మేము మార్నింగ్ లేచిన కాంచి ఫస్ట్ మేము వీక్షించేది ఛానల్ ఏదంటే కీర్తన టీవీ. ఆ కీర్తన టీవీ మా ఆత్మీయ జీవితంలోకి ఎంతో మేలుకరంగా, ఆత్మీయకరంగా, మరి మా ఆత్మీయ జీవితాలు కూడా ఎంతో మరి బలమును చేకూర్చేటువంటి ఛానల్ కీర్తన టీవీ. మరి మార్నింగ్ మేము ఆఫీస్కి వెళ్ళేంత సమయం వరకు కూడా మరి ఉదయం 6 గంటల నుంచి మరి 8:30 మేము ఆఫీస్కి బయలుదేరుతాము. ఆ టైం వరకు కూడా ప్రతి నిమిషం కూడా కీర్తన టీవీ వీక్షిస్తూ ఉంటాము. ప్రతి ఆదివారం పుట్టినరోజు కార్యక్రమం అది చాలా అద్భుతంగా ఉంటున్నాయండి. దైవ సైకిల్తో ఓపెన్ అయ్యే వారు హార్ట్ ప్రోగ్రామ్ కూడా మా ఆత్మీయ జీతాలకు మేము ఏ విధంగా బలపడాలో అటువంటి విషయాలు చూస్తూ మేము ఎంతకన్నా మా ఆత్మీయ జీతాలు మేము బలపరుచుకుంటున్నాము. కీర్తన టీవీ ఛానల్కి మరొకసారి మరి హృదయపూర్వక మరి వందనం తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.